अंदर की नमस्कार अंडी मन राष्ट्र करोना विषय में माटा मुझे राविंदी मर आ रोज चंद्रबाबु टाइम स्वर्ण आंध्र प्रदेश को मन राष्ट्रीय करोना आंध्र प्रदेश का मारपोये पैस्थि दी कारण जगन रेड्डी गारु निर्लक्ष्य अभव लेको वाल मन राष्ट्र करोना विलयतांडव संगति मन रोजू तुम चूस्ट उन्ना करोना कटड़ प्रभु विधा दणाली लेको वाल इवेला वेला मंदिर प्रदंता प्राणाल पगटक पैस्थि राष्ट्र एरपड़ी मन चुनाव इवा मैं रोजू चूस्त वेल संख्य मरण कोई लक्षल संख्य చూస్తున్నాం వారు ముఖ్యమంత్రి హోదాలో హాస్పిటల్కి వెళ్తూ అందర్ని పరామర్శ చేసుకుంటూ వైద్య సిబ్బందిని ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మరి వాళ్ళ హాస్పిటల్ అన్నిటి తిరుగుతూ ఉంటే మన తొగ్గలకు ముఖ్యమంత్రి మన జగన్ రెడ్డి మాత్రం ఇంట్లోంచి కదలరండి ప్యాలెస్ లోనే ఉంటారండి రోజంతా ప్యాలెస్ లో ఏం చేస్తారో నాకు అర్థం కాదు अरे राष्ट्र इतना मंदिर चलते इतना मंदिर इबंध पड़ता है कहीं मुझद जिला हेड क्वार्टर का पैस्थि एला सकाली चूड़ा बाध्यता मुख्यमंत्री मैं लेदा पक् राष्ट्र मुख्यमंत्री चूसा ने अवसर आलोचन रादा इवन जगन रेड्डी चातका कारण मैं चूस के पड़ो देश मन राष्ट्र रेडो स्थानी रेडो स्थान इवा अत्यधिक ऐक्ट के जाबिता मन राष्ट्र आरो स्था ब्लैक फंगस के नमोद मन राष्ट्र मूडो स्थान आक्सीजन अंदर प्रभुत् पूर्ति विफल एंत विफल ఆక్సిజన్ స్టోరేజ్ చేయడంలో ప్లాంట్ లో ఏర్పాటు చేయడంలో జగన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం వహించిన సంగతి మనం రోజు మనం చూస్తున్నాం అతను నిర్లక్ష్యం వల్ల సుమారు 106 మంది వేసిన చనిపోయిన సంగతి కూడా మనకు తెలుసు అంటే మామూలు చావడం కాదు చనిపోవడం కాదండి జబ్బు వల్ల చనిపోవడం కాదు టైంకి ఆక్సిజన్ ఇవ్వలేకపోవడం వల్ల ఆక్సిజన్ అందించలేకపోవడం వల్ల प्रभुत्व वैफल्यं वैफल्यं वल्ल निर्लक्ष्यं वल्ल 106 मंदि प्राणालु पीएम केयर फंड केंद्र प्रभुत्वं मन राष्ट्रानिकि 10 ऑक्सीजन प्लांट केटायिंचिन अंदरिकी तेलुसु मरि ऑक्सीजन 10 ऑक्सीजन प्लांट एंदुकु मीरु मरि पूर्ति चेयलेकपोतुन्नारंडि एंटि दौर्पल्यं एंदुकंटे चेयलेरा చేయడం చేత కదా మీ యంత్రాంగం పనిచేయట్లేదా మీ మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదా ఎందుకు చేయలేకపోతున్నారు దీని వల్ల సుమారు 106 మంది చనిపోయారు ఇంతేంలో మీరు ఆక్సిజన్ ఇవ్వకపోవడం వల్ల ఆ పట్టిక కూడా మీరు చూస్తే ఈవేళ నెల్లూరులో ఒక చనిపోయారు ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ అందకపోవడం వల్ల టైంకి ఇవ్వకపోవడం వల్ల తూర్పు గోదావరి జిల్లాలో ఒక చనిపోయారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చనిపోయారు చిత్తూరు జిల్లాలో 31 మంది చనిపోయారండి తిరుపతి విజయా ఆసుపత్రిలో అక్కడ కూడా వద్దవాడారు అక్కడ ఒక లేడీ ఒక అమ్మాయి నా కళ్ళ ముందే 35 మంది చనిపోయారు అది సాక్షి చెప్తుంటే ఆమె అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదా ముందే 11 మంది అన్నారు తర్వాత 24 మంది అన్నారు సరైన లెక్కలు కూడా చెప్పలేని దౌర్భాగ్య ప్రభుత్వం
జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పు మనం చేస్తాం. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, అనంతపూర్లో నలుగురు, మళ్ళీ అనంతపూర్లో ఏడుగురు, అనంతపురంలోనే మళ్ళీ 12 మంది, అనంతపురం జిల్లాలోనే మళ్ళీ 20 మంది, కర్నూలులో 6, కడపలో 2, గిరిజన జిల్లాలో 11 మంది, నెల్లూరు జిల్లాలో 1. ఈ విధంగా లెక్కేసుకుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీ ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్ల ఇంతమంది చనిపోయారండి. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారండి? ఇది ప్రభుత్వ హత్యలు కాదా? అరే ఒక విషయం గుర్తు చేస్తాను మీకు, ఈ ద్వారా గుర్తు చేస్తాను ప్రజలందరికీ కూడా. విజయవాడలో రమేష్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కేసులు పెట్టారు కదా. మరి తిరుపతి హాస్పిటల్లో స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల, ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్ల 31 మంది చనిపోతే ఎందుకు కేసు పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందా లేదా చెప్పి తీరాలని చెప్పి మేము ఈరోజు సందర్భంలో పనిచేస్తున్నాం. మన పక్క రాష్ట్రాలు ఒకసారి చూసుకుంటే ఎంత చక్కగా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తారండి. వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా చేసుకున్నారో ఒకసారి చూడవలసిన అవసరం ఉంది కదా. తమిళనాడులో రోజువారీ 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అయితే 400 టన్నుల ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసుకుంటున్నారండి. అదేవిధంగా కేరళలో చూసుకుంటే రోజుకి 100 టన్నులు లిక్విడ్ మెడిసిన్ ఆక్సిజన్ అవసరం ఉంటే రోజుకి 204 టన్నులు ఉత్పత్తి చేసుకున్నారండి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ పరిస్థితి లేదు. ఎందుకు లేదండి? పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆ విధంగా చేస్తుంటే వాళ్ళు చూసినా ఈ దుర్మార్గులు నేర్చుకోవాలి కదా, అమలు చేయాలి కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ లేదు, నిర్లక్ష్య వైఖరి అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ఇవాళ. మరి టీకాలు ఆక్సిజన్ కొనాలు కొనుగోలు చేయకుండా మన ముఖ్యమంత్రి గారు కట్టుకథలు చెప్తున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ కోసం చెప్పి కంపెనీలకి అడ్వాన్స్ ఇస్తుంటే మన వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం కేంద్రాలకు ఉత్తరాలు రాశాను, గ్లోబల్ టెండర్ల గురించి పిలిచారని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు తప్పించి దీనివల్ల ప్రజలకు ఏ విధమైన సహకారం అందించట్లేదని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ మనం చేస్తున్నాను. గ్లోబల్ టెండర్స్ పిలవడం వలన కేంద్రాలకు లేఖలు రాయడం వల్ల ఆక్సిజన్ వస్తుందండి. ఆ మాత్రం ఇంటి జ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేదండి. ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నాడండి ముఖ్యమంత్రి. 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు వారికి ఆక్సిజన్ వేయాలంటే మన రాష్ట్రంలో టీకాలు వేయాలంటే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ వయసు ఉన్న వాళ్ళకి టీకాలు అందరికీ వేయాలంటే 1600 కోట్లు అవసరం అని చెప్పి అందరికీ తెలుసు. ఎస్టిమేషన్ వేస్తే ప్రభుత్వం లెక్కలు పెడితే 1600 కోట్లు బడ్జెట్ కావాలి. కానీ మన తొక్కలకు ముఖ్యమంత్రి 5వ తారీఖున మంత్రిమండలి సమావేశం పెట్టి 45 కోట్లు కేటాయించి చేతి దుప్పిస్తున్నాడండి. ఎక్కడ 1600 కోట్లు, ఎక్కడ 45 కోట్లు, ఎక్కడండి? అంటే ఏంటి ఇతని ఉద్దేశం? ఏంటి నిర్లక్ష్యం? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1600 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ పేపర్ యాడ్లకి, నీ అడ్వర్టైజ్మెంట్లకి, నీ సోకులకి 100 కోట్ల ఖర్చు పెట్టలేదండి. మీరు ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల ప్రాణాల కోసం మీరు 1600 కోట్లు మరి టీకాల వేయడం కోసం ఖర్చు పెట్టలేరా అని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తాం. అంతేకాకుండా ఇవాళ వ్యాక్సిన్ సరఫరా చేసే కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి కూడా డబ్బులు కట్టడం కానీ వాళ్ళు ఫలానా కులం, వీళ్ళకి ఈ కంపెనీ వాళ్ళు ఈ కులం అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సంబంధిస్తామండి? రెడ్డి గారు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. రెండో విషయం ఏంటంటే మీ అబ్జర్వ్ చేసింది వ్యాక్సిన్ పిలుస్తున్నారు, మాలాంటి వాళ్ళు వెళ్ళి వ్యాక్సిన్ ఏమంటే వేస్తున్నారు. వేసిన తర్వాత 4 వారాలు పోయిన తర్వాత మళ్ళీ డేట్ ఇస్తారు రమ్మని, మళ్ళీ 4 వారాలు పోయిన తర్వాత రెండో డోస్ వేయని బాబు అని ఎంత ఉంటే హాస్పిటల్కి స్టాక్ లేదండి. అది మరి టైం అయింది కదా, మీరు టైం ఇచ్చారు కదా, మీరే కదా రమ్మన్నారంటే పిలిచేయమంటారు సార్, స్టాక్ రాలేదు సార్, నన్ను మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మరి ఎప్పుడు రావాలి? స్టాక్ వచ్చిన తర్వాత మీకు మెసేజ్ ఇస్తాం సార్.
అంటే మొదట డోసు వేసుకున్న వాళ్ళకి రెండో డోసు కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వం తాలూకు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం. దీనిలో చూస్తే చాలా రాష్ట్రాలు మనం అర్థం చేస్తున్నాం రోజు పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం ఎంత స్పీడ్ గా వ్యాక్సిన్ టీకాలు వేస్తారంటే కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్ తీసుకుంటే 1,56,64,760 మంది ఆల్రెడీ వ్యాక్సిన్ వేశారు. మహారాష్ట్ర 2,09,00,000 మంది వ్యాక్సిన్ వేస్తారు ఆల్రెడీ. బీహార్ లో 98,28,836 మంది ఆల్రెడీ టీకాలు వేస్తారు. ఉత్తరప్రదేశ్ లో 1,64,00,000 మంది ఆల్రెడీ వ్యాక్సిన్ వేస్తారు. కేరళలో 86,96,000 మంది ఆల్రెడీ వ్యాక్సిన్ వేశారు. కర్ణాటకలో 1,22,00,000 మంది ఆల్రెడీ టీకాలు వేశారు. రాజస్థాన్ లో 1,61,00,000 మంది టీకాలు వేశారు. కానీ మన రాష్ట్రంలో తీసుకుంటే 79,92,453 మంది మాత్రమే వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఏమండి ఎంత మీరైపోతున్నారండి? అదే హాస్పిటల్లో గడేస్తున్నాం, హౌసింగ్ కాలేజీ గడేస్తున్నాం, కోట్లు కోట్లు ఖర్చు పెడేస్తున్నాం చెప్తున్నారే. అంటే ప్రజల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ వేయడానికి డబ్బులు లేవా? ఏంటండి పరిస్థితి నాకు అర్థం కాదు. ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రచారం కోసం కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారే, ప్రజల ఆరోగ్యం కోసం టీకాల కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టలేరా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి ఆలోచన చేయండి. మన బడ్జెట్ లో చూస్తే మొన్న ఈ మధ్య బడ్జెట్ సమావేశం అయ్యాయి ఆంధ్రలో. బడ్జెట్ లో చూస్తే కరోనా కట్టడికి 500 కోట్లు, వ్యాక్సిన్ కోసం చెప్పి 500 కోట్లు. నువ్వు బడ్జెట్ లో పెట్టింది 1,000 కోట్లు కరోనా కోసం, కరోనా కట్టడి కోసం. ఇప్పుడు వరకు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 2,229 కోట్లు మాత్రమే. ఇంత సీరియస్ గా కరోనా గురించి అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, అందరూ ఆలోచిస్తుంటే, అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే బడ్జెట్ లో ఇంతేనా పెడతామయ్యా? నేను చూశాను, నేను పేపర్లో చూశాను, రాత్రి టీవీలో కూడా చూసాం. కేరళలో నిన్న బడ్జెట్ సమావేశం జరిగింది కేరళ అసెంబ్లీలో. అక్కడ ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ సమర్పించినప్పుడు కరోనా కట్టడి కోసం అని చెప్పి నిన్న సమావేశంలో 20,000 కోట్లు కరోనా కోసం బడ్జెట్ లో పెట్టారంటే అతను చూసైనా వాళ్ళు చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా జగన్ రెడ్డి. 1,000 కోట్లు పెట్టేసి ఏదో ఉత్తర ఇచ్చేస్తారని మాట్లాడతావా? మరి వాళ్ళు 20,000 కోట్లు పెట్టారే బడ్జెట్ లో కరోనా గురించి కట్టడి చేయడం కోసం, నువ్వెందుకు పెట్టలేకపోతున్నావు? ప్రజల ఆరోగ్యం ముఖ్యం కదా. ఒకసారి ప్రజలకు నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని మనం చేస్తాను. అంతేకాదు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈ వైఆర్సీపీ నాయకులకి శవాల మీద చిల్లర డబ్బులు ఏర్పడడం బాగా అలవాటు అయిపోయింది. ఎందుకన్నానండి ఈ మాట, టెస్టింగ్ కిట్ లో కూడా దోపిడీ చేశారు, అంతేకాకుండా బ్లీచింగ్ పౌడర్ లో కూడా దోపిడీ చేశారు, 2,00,00,000 రూపాయలు దోపిడీ చేశారు. మందులు, కరోనాకి వస్తున్న మందులు కూడా బ్లాక్ మార్కెట్ లో అనుకొని డబ్బులు సంపాదిస్తారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో ఒకసారి వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి మనం చేస్తాను. ఎంత బజారులో చూస్తున్నాం మేము, ఫీల్డ్ లో విశాఖపట్నంలోని మా ఏరియాలో చూస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే 15,000 రూపాయలు కట్టాలండి, లేదా ఆక్సిజన్ సిలిండర్ లేదు. తర్వాత ఇంజెక్షన్, రెమిడిసివర్ ఇంజెక్షన్ కావాలంటే 1,00,000 రూపాయలు బ్లాక్ లో. ఇదండి పరిస్థితి. శ్మశానం దగ్గర మృతదేహాలని పైన కూడా సొమ్ము తీసుకుంటున్నారు. అంతేకాకుండా అంబులెన్స్ ఎక్కాలంటే 10,000 రూపాయలు,
విలేజ్ నుంచి విశాఖపట్నం అంబులెన్స్ లో వెళ్ళాలంటే 10,000 రూపాయలు ఇస్తే కానీ దాని పరిస్థితి 20 హాస్పిటల్కి వెళ్తే బెడ్ కావాలంటే 25,000 నుంచి 50,000 రూపాయలు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అని చెప్పి మనం చేస్తాను. ఇవాళ వెంటిలేటర్ కావాలంటే 30,000 నుంచి 50,000 రూపాయలు. ఇది ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి అని చెప్పి మనం చేస్తాం. అలాగే అదేవిధంగా బ్లాక్ ఫంగస్ వచ్చింది ఈ మధ్యకాలంలో, అది కూడా చూస్తున్నాం. దానికి కావాల్సిన మందులు కావాలంటే మినిమం 100,000 రూపాయలు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. దానికోసం మీరు పట్టించుకోరా? మరి పేదవాళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎలా ట్రీట్మెంట్ చేయించుకోగలని చెప్పి అసలు ఆలోచన చేయవలసిన అవసరం ఈ ముఖ్యమంత్రికి లేదని చెప్పి సందర్భంలో మనం చేస్తున్నాం. అంతేకాకుండా కరోనా టైంలో మనం చూస్తున్నాం, స్టాఫ్ నర్సులు కానీ డాక్టర్లు కానీ యంగ్ డాక్టర్స్ కానీ ప్రాణాలు తెగించి ఈవేళ హాస్పిటల్ సేవలు చేస్తుంటే వాళ్ళకి కూడా సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తున్నాం. ఈవేళ ఇంకో నిర్లక్ష్యం చేసింది ఏంటంటే సంపూర్ణ లాక్డౌన్. ఈ సంపూర్ణ లాక్డౌన్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈవేళ మరి కరోనా ఎంత వ్యాప్తి చెందిందో మనం అందరూ చూస్తున్నాం. మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడం వల్ల ఈవేళ కరోనా కేసులు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇలా లాక్డౌన్ మీద కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డికి సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేషెంట్లు ఎవరన్నా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందామంటే హైదరాబాద్ బోర్డర్లో లోపలికి వెళ్ళట్లేదు. కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి ట్రీట్మెంట్కి వెళ్తున్నారయ్యా, అక్కడ ఏ ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదే, ట్రీట్మెంట్కి వెళ్తున్నారు. ఇది అన్యాయం చెప్పి మాట్లాడాల్సిన అవసరం లేదా? అంతేకాకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా పట్టించుకోవట్లేదు. మీ మంత్రులు ఒకరు మాట్లాడరు, మీ పెద్దలు ఒకరు మాట్లాడరు, మరి ఇది ఏ విధంగా అవుతుంది? ఇవాళ అరే ముఖ్యమంత్రి ఎంత గొప్ప చెప్పారండి, కరోనా విపత్తులో అంబులెన్స్ కావాలంటే కాల్ చేయండి, ఒక నిమిషంలోనే అంబులెన్స్ మీ ముందుకు వచ్చేస్తుంది అని చెప్పలేదా? మరి ఈవేళ అంబులెన్స్ ఫోన్ చేసి గంటల గంటల తరబడి వెయిట్ చేసి అంబులెన్స్ లేక అక్కడికక్కడికే చనిపోయిన కేసులు ఎన్నున్నాయండి రాష్ట్రంలో? దీనికి మీరు ఏ సమాధానం చెప్తారండి ముఖ్యమంత్రి గారు?